జబర్దస్త్ ఎక్స్ట్రా డోస్ ఓ కిడ్నాపింగ్ సీన్ తో ఫుల్ గా కామెడీ చేస్తూ మనందరినీ కడుపుబ్బర నవ్వించడానికి వచ్చేస్తున్నారు సుడిగాలి సుధీర్ అలాంగ్ విత్ ది స్టీల్స్ లెట్స్ వెల్కమ్ దెం నీ కళ్ళతోటి నా కళ్ళలోకి చూస్తేనే చంద్రోదయం నీ చూపుతోటి నన్ను తాకుతుంటి తనువంత సూర్యోదయం ఏవండి మొన్న మన పక్కింటి నా ఫ్రెండ్ బంగ్లా కొనుక్కున్నారంట అవునా ఏమే నా ఫ్రెండ్ మొన్న లవణ్ చంపేశాడట చంపినా హలో శాస్త్రి గారు ఏంటి ఇంతదని ఫోన్ చేశారు అయ్యో సారీ అండి సాయంత్రం నేనా కాల్ చేశారు కదా దేనికి చేశారు అని అది మొన్న మీ అమ్మాయి ఫోటోలు పంపించారు కదా పెళ్లి సంబంధం చూడమని ఆ మా అమ్మాయి ఫోటో పంపించాను ఆ భీమవరంలో ఒకరు ఉంటే వాళ్ళకి పంపించామండి వాళ్ళు చూశారు ఏమన్నారు ఫోటో చించేశారు ఫోటో చింపేశారా మరి ఏమైంది అందుకే మళ్ళీ ఇంకో ఫోటో పంపించాను అది చూసి ఓకే చేశారు అదేంటి అలాగా వాట్సాప్ లో పంపించేశారు చెన్సలేరుగా నీకు విషయం చెప్పాలి ఏంటి మరి ఎవరు చెప్పకూడదు చెప్పను చెప్పను ఉంటాను బాయ్ నీకు సంబంధం చూశాను అబ్బాయికి నువ్వు నచ్చావట అయ్యయ్యో సంబంధం దాని చూసా నువ్వు ఎందుకు దిగబడుతున్నావు అంటే సంబంధం ఎవరికైనా సంబంధమే కదండి అబ్బాయికి అమ్మానాన్న లేరట ఏ పేదనా కాదు రీసెంట్ గా అమ్మగారు కోమాలో 3 సంవత్సరాలు చచ్చిపోయారట మరి హస్బెండ్ ఏం చేశాడు ఆ హాస్పిటల్ బిల్లు కట్టలేక అతను చచ్చిపోయాడు తర్వాత అదిగో మా అమ్మాయి అల్లు గారు ఆ రూపం మీదేనా చూడండి ఇదా తలెత్తకూడదని బస్ స్టాప్ కూడా కింద పెట్టినట్టున్నారు నువ్వు సెంటు కొట్టుకోలేదు నా సెంటు చూస్తున్నావు అంటే ఇప్పుడు నన్ను రేప్ చేస్తావు అమ్ము నన్ను రేప్ చేయొద్దు ప్లీజ్ నన్ను రేప్ చేయొద్దు చెప్తాను కదా నేను కిడ్నాపర్నే కిడ్నాపర్ లోపలికి ఒక అమ్మాయి ఉంది కనిపించిందా లేదు ఎక్కడున్నావే నువ్వు కిడ్నాప్ చేసిన అమ్మాయి నేనే అదేంటి అంత వేరేషన్ అంత వేరేషన్ అంటే ఏ అమ్మాయి నన్ను అలాగే బతకాలనుకుంటది అంటే తల్లిదండ్రుల కోసం కొంచెం నటిస్తా ఉంటది అలాగే అవునా సరే నన్ను ఎందుకు కిడ్నాప్ చేసావు అంటే డబ్బులు బాగా టైట్ ఉందండి అందుకని చేశానండి డబ్బులు బాగా టైట్ ఉంది కిడ్నాప్ చేసావు అవునండి ఎంత అడుగుతావు ఒక 10,000 అడుగుదాం అనుకుంటున్నా 10,000 సరే ఫోన్ చేసావు 100,000 అడుగు నంబర్ లేదండి నంబర్ కూడా లేకుండా ఎలా కిడ్నాప్ చేశారు నువ్వు అంటే మీరు ఎత్తారని ఇగో మన ఆడ ఫోన్ చేసి 100,000 అడుగు హలో హలో అండి చెప్పండి నమస్తే అండి నమస్తే నేను కిడ్నాపర్ని మాట్లాడుతున్నానండి చెప్పండి అది ఒక మీ అమ్మాయిని కిడ్నాప్ చేశామండి ఒక 10,000 కావాలండి చూడమ్మా నిన్న మా అమ్మాయి పేరు మీద ఎల్ఐసి పాలసీ కట్టాను 100,000 మళ్ళీ ఇప్పుడు పాలసీ అని కట్టాను రాంగ్ నెంబర్ పెట్టే ఫోన్ పెట్టేశారండి నువ్వేం చేశారు 100,000 అడిగానండి 100,000 అడిగినట్టు లేదురా 100,000 అడుక్కున్నట్టు ఉంది ఫోన్ చేయి నేను చూపిస్తా చూడు హలో హలో హలో
నన్ను ఎవరు కిడ్నాప్ చేశారు నాన్న మీద మీదకి వస్తున్నాను నాన్న రేప్ చేస్తున్నాను నాన్న నాన్న ముందు కూడా పెట్టాను నాన్న వెయ్యి కోట్ల లక్ష రూపాయలు కావాలి నాన్న అడికి ఇచ్చాను లేదు ఎవరు ఇది యాక్టింగ్ మాట్లాడు మాట్లాడు హలో బాబు మా అమ్మ చాలా మంచిది దానికి ఏమీ తెలియదు నువ్వు దాన్ని ఏమి చేయదు నీకేం కావాలి చెప్పు బిర్యానీ కావాలా నూడిల్స్ కావాలా సమోసా కావాలా చెప్పు అన్న బిర్యానీ నూడిల్స్ ఇది అంటున్నారండి ఏం కావాలి మీకు సెట్ దోశ చెప్పు అన్న ఒక సెట్ దోశ చెప్పండి రూపాయలు అడగరా లక్ష రూపాయలు అడుగు సెట్ దోశ లక్ష రూపాయలు అడుగు లక్ష రూపాయలు కావాలి లక్ష రూపాయలు అల్లుడు గారు చెప్పండి అమ్మని ఎవరు కిడ్నాప్ చేశారటండి అవునా డబ్బులు అడుగుతున్నారండి లక్ష రూపాయలు హలో హలో అన్న నేను కిడ్నాప్ అని మాట్లాడుతున్నానండి హలో హలో ఈ నావోడేలు కానీ నువ్వు సైలెంట్ ఉండదు హలో హలో పెళ్లి సంబంధంగా వచ్చారు కదా మీరు అవునవును ఎక్కడున్నారు ఇప్పుడు ఇంట్లోనే ఉన్నా ఆ లక్ష రూపాయలు ఎక్కడ తాలో చెప్తారు అడ్రస్ ఒకసారి నోట్ చేసుకోండి ఓకే రా చెప్పండి అక్కడ నుంచి రైట్ తీసుకోండి రైటా ఓకే స్ట్రైట్ గా రండి వచ్చా అక్కడ రష్మి ఉందా ఉన్నది ఆడి కాళ్ళ దండం పెట్టండి ఆయన ఎందుకు పెద్ద దండం పెట్టాలి ఈ సెట్ లో మీకల్లా పెద్దది ఆడు ఒక్కరితే కదా ఆశీర్వాద మంచిది నీకు అలాగా అలా కింద నేను కావాలరా కూర్చో సెల్ కూర్చో అదేంటండి ఆయన కాపాడడానికి వచ్చాడు కిడ్నాప్ అవ్వడానికి వచ్చాడు కిడ్నాప్ అని ఏం చేశారా ఇప్పుడు వాళ్ళ అమ్మ నాన్న కూడా ఫోన్ చేసి మనం డబ్బులు పెడతాం ఇంటికి వెళ్ళి మా డాడీ దగ్గర లక్ష రూపాయలు తీసుకుంటారా అన్నే ఎవరు బాబు నువ్వు నమస్తే అండి నమస్తే నేను కిడ్నాపర్ కూర్చో బాబు ఎప్పుడు వచ్చావు ఇప్పుడే వచ్చాను ప్రయాణం బాగా జరిగిందా బాబు బాగా జరిగిందండి ఎంత చెప్పావు నువ్వు లక్ష రూపాయలు అండి ఇప్పుడు లక్ష రూపాయలు అంటే ఒక 60,000 ఇస్తాను బాబు బయటికి ఏంటండి ఇంత ఫోన్ చేసినప్పుడు ఎత్తన్నారు కదా వచ్చిన తర్వాత మారుతున్నారు మాట మీరు ఇంత మాట్లాడారు తూచి తొండాట ఆడకూడదు అలాగా ఫోన్ చేసినప్పుడు లక్ష ఇస్తారన్నారు మీరు డబ్బులు లేవయ్యా మాట మార్చకూడదు అండి అందుకే కిడ్నాపులు చేయకూడదు కిడ్నాప్ వచ్చాక టీ పట్టరా వెళ్ళి అయ్యో కిడ్నాప్ బాగుందా అండి బాగుందండి కాఫీ తీసుకుంటారా రెండు కలిపి తాగకూడదన్న ఒక ఏదో తీసుకోండి ఓకే అండి ఏమండి భోజనంకి ఏం చేయమంటారు భోజనం ఏం తింటారు మధ్యాహ్నం మీరు ఏమంటే నీకు గుర్తుంకే చాలా బాగా చేస్తాను ఆ డబ్బులు ఇచ్చే కొంచెం డబ్బులు ఇవ్వాలి ఎంత తీసుకోవాలి 80,000 పోనీ ఎందాక 80,000 తీసుకెళ్ళు ఏమ టీ అది అంత దాన్ని తాగిస్తే టీ తాగండి అప్పుడు ఫోన్ చేస్తున్నప్పండి అబ్బాయి అంత మంచోడే చాలా పద్ధతిగా ఉన్నాడు కూడా ఇవన్నీ మన అమ్మాయికి పెళ్లి చేయవచ్చు కదండి ఇతన్ని కిడ్నాప్ అంటే ఏం చేద్దామండి ఏం చేద్దాం పోలీసులు ఫోన్ చేద్దాం మా లోపలికి తెచ్చానండి బంద్ అవుతున్నాగా భయం వేస్తుందండి ఏం చేస్తున్నాం ఎంత 80,000 ఇచ్చాడండి మీ నాన్న నేను ఎంత అడగమన్నారా అలా చూస్తారండి బాబు దరిద్రం ఎంత అడగమన్నా లక్ష రూపాయలు ఎంత అడగమన్నా లక్ష మరి మరి 80,000 తాడు అండి ఇవ్వనండి చెప్పానా మా నాన్నగారు చూస్తే తట్టుకోలేరు నేను మందు తాగున్నా కలవట్లేదు అని చెప్పాను ఎలాంటి డ్రెస్ లేదు దయచేసి నా జీవితంతో ఆడుకోవద్దు అమ్మ మల్లేశ్వరి నాన్న నా పెంపకం లేదా లోటు ఉందా నీకు నన్ను నన్నే అనుమానిస్తున్నారు నవమాసాలు పెంచిన నువ్వు పోయిన తర్వాత ఇంకా మీ అమ్మ ఎందుకు బతకడం మీ ఇద్దరు పోయాక మీరెత్తుకోండి ఎరా నేను పోతా ఎక్కడికి వైన్ షాప్ కి మా అమ్మ నాన్న చచ్చిపోయారు హ్యాపీగా ఇప్పుడు వెళ్ళి ఆడి దగ్గర మిగతా డబ్బులు తీసుకోవచ్చు
చెప్పలేరా? No, no, no.